హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సినిడాక్స్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్లో బాగా విపరీతమైనటువంటి ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక ఆర్గ్యూ జరుగుతుంది. అదే నిఖిల్కి దిల్ రాజ్కి మధ్య ఒక గొడవ అయితే, సో అది తారాస్థాయికి చేరుకుందనమాట మొన్న. సో మనతో దానికి ఒక కంక్లూషన్ అయితే ఇచ్చేశారు, పర్లేదు బాగానే ఉంది. సో కానీ చివరికి ఎవరిని వేసుకున్నారంటే గట్టిగా మధ్యలో ఉన్న మీడియాని, అంటే యూట్యూబర్స్ని, అలాగే ఇంటర్నెట్ మీద ఉన్న బేస్ దాని మీద స్పందించి దాని మీద వీడియోస్ చేసిన వాళ్ళందరినీ గట్టిగా వేసుకున్నారు. సో అందువల్ల ఇక్కడ అసలు నిజమేంటి, అసలు ఎందుకు జరిగింది అనే దాన్ని ఇప్పుడు మనం డిస్క్రైబ్ చేద్దాం. అసలు ఎవరు నిజం మాట్లాడారు, ఎవరు దాన్ని కవర్ చేశారు తర్వాత అనే దాన్ని అయితే చూద్దాం. సో యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ చేసింది ఏంటంటే, సినిమా రిలీజ్ అవ్వకముందు ఒక ఇంటర్వ్యూస్ చాలా ఇచ్చాడు. సో ఆ ఇంటర్వ్యూస్లో సినిమా ఎందుకు అనేసారి పోస్ట్ పోయింది అని అడిగితే, చాలా ఇంటర్వ్యూస్లో సినిమా చిన్న సినిమా కాబట్టి చాలా చాలా పెద్ద పెద్ద బ్యానర్స్ అనేవి అడ్డుపడ్డాయి. సో మీరు రిలీజ్ డేట్ మార్చుకుంటారా లేదా లేకపోతే సినిమా హిట్ అవ్వనవ్వు, సో సినిమాకి మీకు స్క్రీన్స్ కూడా రావు, చాలా తక్కువ స్క్రీన్స్ వస్తాయి, సినిమా ఫ్లాప్ అయిపోద్ది అని చెప్పి బెదిరించడం అనేది జరిగిందంట. సో దాని గురించి నిఖిల్ చాలా బాధపడుతూ చాలా టైమ్స్ కూడా ఏడ్చానని కూడా చెప్పాడు. సో దానివల్ల ఏమైందంటే, యూనో అదొక ఇంపాక్ట్ ఉన్న విషయం కాబట్టి వైరల్ అయింది. ఎందుకు అవ్వదు, చాలా ఇంపాక్ట్ ఉన్న విషయం, చాలా పెద్ద విషయం. అది ఒక సినిమాని ఆపేయడం అంటే చిన్న విషయమా? ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు వాళ్ళు, ఎంత నష్టం వస్తుంది వాళ్ళకి? సో దాని గురించి ఒక దిల్ రాజు అలా ఎందుకు చేశాడు అనే దాని మీద వీడియోస్ చేయడం జరిగింది కొంతమంది. సో దాని గురించి వీళ్ళు ఇలా మాట్లాడారు. తర్వాత ఈ విషయం చాలా పెద్ద అయింది, చాలా నెగిటివ్గా కూడా స్ప్రెడ్ అయిపోయింది అనమాట కంటిన్యూస్గా. సో దిల్ రాజుకి ఒక అనుమానం వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఈ విషయం పెద్దదైతే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చే సినిమాల మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కరెక్ట్గా లేకపోతే తర్వాత ఆయన చేసే సినిమాలు కూడా హిట్ అవ్వవు కదా. సో దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సో అది ఆలోచించి దిల్ రాజు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు అనమాట. ఏంటంటే, దిల్ రాజు నిఖిల్తో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా. సో ఈ విషయాన్ని ఇక్కడ ఆర్గ్యూ చేద్దాం, ఎందుకు ఆర్గ్యూ అవసరం లేదు, ఇంకా దీన్ని కంక్లూడ్ చేసేద్దాం అని చెప్పి అనుకున్నారు. సో అలాగే దాని మీద కార్తికేయ 2 సక్సెస్ సెలబ్రేషన్లో కూడా దిల్ రాజుని ఇన్వైట్ చేశారు, వచ్చాడు, ఈ విషయం గురించి పర్టికులర్గా మాట్లాడాడు. ఏమని చెప్పుడు, తను చేయలేదని చెప్తున్నాడు, చేయలేదు మీరే దాన్ని స్ప్రెడ్ చేశారని చెప్తున్నాడు. మనం పనిగట్టుకుని ఓన్గా అయితే దాన్ని క్రియేట్ చేయలేదుగా, నిఖిల్ చెప్పడం వల్లే కదా. నిఖిల్ చెప్పాడు, పర్ఫెక్ట్గా క్లియర్గా చెప్పి దాన్ని అలా చేశాడు. సో అలా చెప్పడం వల్ల విషయం బయటకు వచ్చింది, దాని మీద ఆర్గ్యూ చేయడం వల్ల, దాని గురించి న్యూస్ అనేది బయట రావడం వల్ల స్ప్రెడ్ అయింది. నిఖిల్ అలా చెప్పకుండా ఉంటే పనిగట్టుకుని దిల్ రాజు మీద ఎందుకు పడతారు? పైగా దిల్ రాజు మీద అంతకుముందు కూడా చాలా అనేవి ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్, స్క్రీన్స్ మీద డిస్ట్రిబ్యూటర్ కూడా గొడవలు ఉన్నాయి. సో అది వేరే, హీరోతో అయితే ఇదే ఫస్ట్ క్లాసు. సో అందువల్ల ఈ క్లాష్ రావడం వల్ల సినిమా మీద ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా చూపించింది. సో దీన్ని ఎలాగైనా మార్చాలని చెప్పి వాళ్ళతో డిస్కస్ చేసుకుని ఒక కంక్లూషన్కి అయితే వచ్చారు. కానీ నిజానికి చెప్పాలంటే నిఖిల్ చెప్పడం వల్లే కదా మనందరూ ఇలా వీడియోలు చేయాల్సి వచ్చింది, అంటే నెక్స్ట్ ఎవరికందరూ తెలియాలని చెప్పి కొంతమంది వీడియోస్ చేశారు. సో దానివల్ల అలా జరిగింది. కానీ దిల్ రాజు ప్రెస్ మీట్లో మాత్రం నేను అలా చేయలేదు, సినిమాని ప్రేమిస్తాను ఇవి చెప్తున్నాడు. సో కానీ నిజాన్ని చెప్పాలంటే ఇండస్ట్రీలో అవన్నీ ఉంటాయి, నిజంగా ఉంటాయి గైస్. ఎందుకంటే ఒక సినిమాని ఆధిపత్యం చేయాలనిపించడం అనేది అది ముందు నుంచి ఉన్నదే. పైకి వెళ్తేమో చిన్న సినిమా, వాళ్ళదే పెద్ద బ్యానర్ దిల్ రాజుది. పైగా దిల్ రాజు థ్యాంక్ యూ మూవ్ ఉంది, ఖచ్చితంగా దాన్ని బెదిరి అది జరిగి ఉంటుంది, ఖచ్చితంగా ఆర్గ్యూ జరిగి ఉంటుంది. తర్వాత మరి కళ్యాణ్ రామ్ సినిమాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా డేట్స్ మార్చుకుంటూ వచ్చారు. ఓకే, దిల్ రాజుకి నెక్స్ట్ ఫ్యూచర్ ఏమైపోద్ది అని భయం వేసి దాన్ని అక్కడ స్టేజ్ మీదకి వచ్చి దాన్ని కంక్లూడ్ చేశాడు అనమాట. సో తర్వాత నిఖిల్కి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కాబట్టి నిఖిల్ కూడా తర్వాత ఆ స్పీచ్ అవ్వగానే తర్వాత నిఖిల్ కూడా దాన్ని సపోర్ట్ చేశాడు. నేను చెప్పిన దానికంటే తర్వాత వీళ్ళు థ్యాంక్ యూ చెప్పాను, దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, నేను ముందు చెప్పిన దాన్ని నెగిటివ్గా తీసుకున్నారు. సో ముందు చెప్పింది కాబట్టి దాదా నేను తీసుకున్నది. సో దాన్నే తర్వాత చెప్పిన దాన్ని ఎందుకు తీసుకోలేదంటే అంత పెద్దగా ఏమీ లేదు, పోస్టర్లు చెప్పి మళ్ళీ పిల్లలు చెప్పిందంటే ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు కదా. సో ఫస్ట్ చెప్పింది నమ్మింది కాబట్టి కరెక్ట్ అనుకున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే దీన్ని ఖచ్చితంగా అయితే దిల్ రాజు రాంగ్ అని చెప్తాను. నిఖిల్ ఫస్ట్ సినిమా స్టార్టింగ్లో ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదు తనకి, కానీ చెప్పాడు కాబట్టి అది యాక్చువల్గా అయితే రాంగ్ అవ్వదు. సో ఏడ్చాని కూడా చెప్తున్నాడు. సో పైగా అంత అవసరం కూడా లేదు దానికి, తనకి ఎందుకు పోస్ట్ అంతసారి రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడం కూడా మనకి చాలా క్లారిటీగా అర్థమైంది ఎందుకనేది. సో రేజన్ చెప్పేశాడు, తర్వాత దిల్ రాజు ప్రాబ్లం వస్తుంది కాబట్టి దాన్ని ప్లేడ్ అనేది మార్చారనమాట. సో యాక్చువల్గా అయితే ఇందులో దిల్ రాజుదే తప్పు, దిల్ రాజుదే ఫాల్ట్. సో నెక్స్ట్ సినిమాల కోసం తను కవర్ చేశాడు. సో మీకేం అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఇందులో ఎవరు రైటు అనేదాన్ని కూడా కింద మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఎవరీవన్.